రెండేళ్ల వయసున్న చిన్నారుల నుంచి 70 ఏళ్లు దాటిన వృద్ధుల వరకు అందరికీ సెల్ ఫోన్ లేనిదే రోజు గడవడం లేదు. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి క్షణం ఫోన్ చూస్తూనే కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ సెల్ ఫోన్ అందరికీ ఒక వ్యసనంలా మారిపోయింది. అవసరం లేకున్నా ఫోన్ అన్లాక్ చేయడం, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు చెక్ చేసుకోవడం, ప్రతిసారి ఫోన్ చూసుకోవడం వంటివి ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఈ అలవాటు పిల్లల్లోనూ ఎక్కువగా ఉంటోందని తాజా సర్వేలో తేలింది. 60% మంది పిల్లలు డిజిటల్ అడిక్షన్ కు గురయ్యే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. అందులో 5 నుంచి 16 ఏళ్లలోపు వారే ఉన్నారని తెలిపింది. పిల్లల్లో ఫోన్ అడిక్షన్ ను తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సర్వే సూచించింది. స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్ కంపెనీ అయిన బాటూటెక్ అనే సంస్థ సుమారు 1000 మంది తల్లిదండ్రులపై ఈ సర్వే నిర్వహించారు. వారి పిల్లలు ప్రతిరోజు ఫోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. 70 నుంచి 80% మంది పిల్లలు రోజువారీ నిర్దేశిత స్క్రీన్ టైమింగ్ కంటే ఎక్కువసేపు ఫోన్తోనే గడుపుతున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించడంతో పాటు ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నారు. పిల్లలు ఫోన్ ఉపయోగించకుండా నియంత్రించడంలో దాదాపు 85% మంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 10% మంది మాత్రమే తమ ఫోన్లలో పేరెంట్ కంట్రోల్ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారు. చిన్న వయసులోనే పిల్లలకు ఫోన్ ఇవ్వవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అల్లరి చేస్తున్నారని చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లో రైమ్స్, గేమ్స్ పెడుతున్నారని, చిన్న వయసులో ఎక్కువసేపు ఫోన్ చూస్తే కంటి ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. వారికి ఫోన్లు అలవాటు చేయకుండా తల్లిదండ్రులే పిల్లలతో ఎక్కువసేపు గడిపేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.